వింటర్ సీజన్ చిల్ అండ్ క్లౌడీ మార్నింగ్స్, అందులోనూ 2020 ఇయర్లో లాస్ట్ డేస్. సో ఈ లాస్ట్ డేస్ని ఒక యమ్మీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఇవాళ నేను యమ్మీ మసాలా దోశ చేస్తున్నాను. సో రండి, మీరు కూడా నాతో కుక్ చేయండి. సో రెడీయా మీరు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ష్వే టాక్స్ తెలుగులో. ఆలుగడ్డలు వాష్ చేసుకొని ప్రెషర్ కుక్ చేశాను. 3 విజిల్స్ పెట్టానన్నమాట. విజిల్ అయ్యేలోపు ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డలు బాయిల్ అయిపోయాయి. చల్ల వాటర్లో కాసేపు ఉంచి కొంచెం చల్లగా అయిన తర్వాత పొట్టు తీస్తున్నాను. పొట్టు తీసాక మంచి చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకోవాలి. 3 విజిల్స్లో చాలా మెత్తగా ఉడికిపోతాయి. సో మనకు తొందరగా స్మాష్ చేయొచ్చు. మసాలా దోశకి ఆలు కర్రీ కొంచెము స్మాష్ చేసినట్టుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసి, కొంచెం మినపప్పు, కొంచెము శనగపప్పు వేసి కొంచెము అయ్యేదాకా ఉంచాలి, కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ మంచిగా కుక్ అయితేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉడకబెట్టిన పొటాటోస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు ఉంచి కొంచెం స్మాష్ చేయాలి. పొటాటోస్ని స్మాష్ చేస్తే కర్రీ చాలా బాగుంటుంది. అప్పుడు మసాలా దోశ పెట్టుకోవచ్చు. కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దోశ వేసుకుంటున్నాను. దోశ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ కారం వచ్చేసి మనం ఇంట్లో కొట్టుకునేటటువంటి వెల్లిపాయ కారము. ఈ కారం వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఎక్కువ వేయట్లేను, కొంచెం లైట్గా వేస్తున్నాను. ఎందుకంటే మన కర్రీలో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ఇప్పుడు ఆలు కర్రీని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనము దోశని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కాసేపు ఉంచితే క్రిస్పీ దోశ రెడీ అయిపోతుంది. సో యమ్మీ స్పెషల్ మసాలా దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశని హాట్ హాట్గా మంచి కాంబినేషన్ చట్నీతో తింటే అదురే అదురు. సో నేను వచ్చేసి పల్లీ చట్నీ చేశాను, ఆ తర్వాత అల్లం చట్నీ అండ్ పక్కకి కొద్దిగా ఉల్లిపాయ. సో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. వేడివేడి దోశని ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. సో మీరు కూడా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. సో నా వీడియోస్ తప్పకుండా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ విత్ బెల్ బటన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.